చట్టాలపై అధ్యయనం చేయకుండా వాటి ప్రభావాన్ని అంచనా వేయకుండా చట్టసభలు బిల్లులను ఆమోదించడం వల్ల కొన్నిసార్లు అవి పెద్ద సమస్యగా పరిణమిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటల్ యాక్ట్ లోని సెక్షన్ 138 అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఫలితంగా న్యాయ వ్యవస్థపై కేసుల రూపంలో అధిక భారం పడుతోందని తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్న రాజ్యాంగ దినోత్సవ ముగింపు కార్యక్రమంలో సీజేఐ ఎన్వి రమణ న్యాయమూర్తులు, న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రత్యేక మౌలిక వస్తువులు కల్పించకుండా ప్రస్తుతం ఉన్న కోర్టులను కమర్షియల్ కోర్టులుగా మార్చినంత మాత్రాన పెండింగ్ కేసులపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. న్యాయ వ్యవస్థలోని పెండింగ్ కేసులు స్వభావరీత్యా బహుముఖంగా ఉన్నాయని, ఈ 2 రోజుల కార్యక్రమంలో వచ్చిన సలహాలను ప్రభుత్వం పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు సీజేఐ ఎన్వి రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. Funds is not the issue. Ultimately, the money or the funds sanctioned by the Government of India through central schemes has to reach and it has to spend. Unfortunately, some of the state has not given their share of money as a contributing share, so no infrastructure schemes are taking up place. So this is the reason why I am strongly advocating for the National Judicial Infrastructure Corporation. I request once again, please consider this. At the same time, I am also requesting to expedite the filling of the vacancies also.